కులమైనా మతమైనా మారడంలో తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం, వ్యక్తిగతం. మారినప్పుడు మారేవని సగర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు పురుషుడు స్త్రీ లేకపోతే ట్రాన్స్జెండర్ ఆర్ హిజ్రా, అది కూడా ఒక జెండర్గా చేర్చారు కదా. అట్లాగే నీ కులానికి కావచ్చు మతానికి కావచ్చు ఈ లెక్కలు వేటికై ఉన్నాయి. కులం అయితే మారడానికి కుదరదు కదా, మతం అన్నటువంటిది మారడానికైతే దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, మారిపోతున్నారు, తప్పులేదు. కానీ మతం మారినప్పుడు కులం ద్వారా వచ్చినటువంటి హక్కులు ఎట్లా తీసుకుంటావు నువ్వు? నీకు ఈ కులం బాగలేదు, ఈ కులం కారణంగా నీకు నచ్చలేదు, ఆ మతం నచ్చలేదు, కాబట్టి ఈ మతమే మారిపోతే నాకు అసలు ఈ కులాల గొడవే లేదని నువ్వు అనుకున్నప్పుడు మళ్ళీ కులం పేరుతో సాధించిన రిజర్వేషన్ ఎలా తీసుకుంటావు? ఇదే కదా మిలియన్ డాలర్ల ప్రశ్న. దాని మీద ఇంతవరకు చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎస్టీ సీట్లు సాధించినటువంటి వాళ్ళు, ఎస్టీ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు, ఎస్టీ కోటాలు, వాళ్ళల్లో మతం మారి ఆ రిజర్వేషన్స్ కొనసాగిస్తుంటే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇది కోర్టులో సవాళ్లు లాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది.